ఓకే రైట్ సార్. ఒకసారి మనం వరంగల్ వెళ్దాం సార్. వరంగల్లో మా ప్రతినిధి సతీష్ కొంతమంది రైతులతో ఉన్నారు. రైతులు ఏమనుకుంటున్నారు సార్ రైతు బంధుకు సంబంధించిన విషయాన్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సతీష్ ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? సో రైతులు ఏమనుకుంటున్నారు రైతు బంధు పథకానికి సంబంధించి? ఎందుకంటే ఇప్పటికే రైతులంతా మీరు పొలంలోనే కనిపిస్తూ ఉన్నారు, వెనుక మొత్తం అంతా సాగు చేసిన భూమి కనిపిస్తూ ఉంది, రైతులు కనిపిస్తూ ఉన్నారు, పంట విత్తనాలు విత్తుకునేందుకు రెడీ అయిపోయారు, ఆల్టర్నేట్ డబ్బులు అప్పులు తెచ్చుకొని ఈరోజు పంటలు వేసుకుంటున్న పరిస్థితి, మరి వీళ్ళు ఇచ్చిన డబ్బు వచ్చే మిత్రులకే సరిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏమనుకుంటున్నారు రైతుల యొక్క ఆలోచన ఎట్లా కనిపిస్తూ ఉంది? పరమేశ్వర్, రైతు బంధుకు సంబంధించి ప్రభుత్వం జూన్ మొదటి వారంలోనే వేయాల్సినటువంటి ఉండే, ఇప్పటి వరకు కూడా వేయకపోవడం, డబ్బులు వేయకపోవడంతో పాటుగా దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోవడం పైన రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు వరి ధాన్యం వేసుకోవద్దన్నారు, వేసుకున్న తర్వాత కొనుగోలు చేసే విషయంలో ఇబ్బందులు పెట్టిర్రు, ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత అష్ట కష్టాలు పడి ఆ వరి ధాన్యం అమ్ముకున్న తర్వాత ధాన్యం డబ్బులు ఇచ్చే విషయంలో కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. దాంతోపాటుగా సకాలంలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మనతో రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది, ఆ రైతు బంధు డబ్బులు పడ్డాయా, ఏంది అసలు? నాకు 10 ఎకరాల భూమి ఉండదండి, ఇంతవరకు రైతు బంధు పడలేదు. ప్లస్ ఇక నిరుడు సంవత్సరం లాస్ట్కి పడ్డాయి నాకు, 10 ఎకరాలు ఉన్నది కదా నీకని. ఇక ఇప్పుడు ఇంతవరకు పడలేదు, అది పడ్డా పడకుండా ఏమీ లేదు. కానీ వ్యవసాయము సన్న రకము వడ్లు పెట్టుమని ప్రభుత్వం చెప్పింది. అదే మాదిరిగా నేను 10 ఎకరాల పొలంలో మొత్తం సన్నధాన్యం పెట్టినాను. సన్నధాన్యం దానికి అమ్ముకొని పోతే వాడు ఒక క్వింటాల్కు 10 కిలోలు 12 కిలోలు కడు చేసుకుంటా, తీసుకుంటా లేకపోతే లేదన్నాడు. నువ్వు రైతు బంధు ఇస్తే మాకేం ఫలితం అవుతుంది? మాకు గిట్టుబాటు ధర పెట్టి ఎక్కువ ధరనే పెట్టు మాకు. ఈ రైతు బంధు అనేది నువ్వు 10,000 ఇస్తే ఆ 10,000 కంటే ఎక్కువ పోతుంది. నాకున్న 8 ఎకరాలలో వడ్లు దొరుకుతారు, 40 క్వింటాల వడ్లు వాడికే పోయినాయి నాకు. మీ రైతు బంధు పెట్టి మేము పండించవలసిందేది, వ్యవసాయం చేయక సప్రేక మూలబంటావు. నువ్వు రైతు బంధు చేసినవి లేదు, చేయకునేవి లేదు. ఈ రైతు బంధు అనేటువంటిది నీ దగ్గర దోచుకున్నటువంటి దానిలో కొంచెం కూడా కాదంటావు? కాదు, వాళ్ళది కరెక్టే. ఇప్పుడు వీళ్ళు అటు వాళ్ళ కుమ్మక్కయ్య చేస్తేనే ఆ మిల్లు కూడా అట్లా చేసిండు మమ్మల్ని, లేకపోతే వీళ్ళు కరెక్ట్ ఉంటే మేము వాళ్ళతో ఫైర్ చేస్తాం. అట్లుంటేనే తీసుకో, మాకు గవర్నమెంట్ అయితే గిదే ఆర్డర్ వచ్చిందే ఇట్టే కాడు చేసుకున్నాడు, అట్లయితే లేకపోతే మాకు అవసరం లేదా వెళ్ళగొచ్చినవాడు. మరి దానికి మేం చేయాలి? వ్యవసాయం చేయాలా, ఊకోవాలా?